హాయ్ మన మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ సో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అయితే ఈరోజు ఒక మ్యూచువల్ ఫండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ యొక్క మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే మంచి రిటర్న్ ఇచ్చిందనమాట ఎక్సలెంట్ రిటర్న్ అనేది రావడం జరిగింది అండ్ ఈ యొక్క రేటింగ్ ఏజెన్సీ కూడా దీనికి ఫైవ్ స్టార్ అనేది ఇచ్చారు అయితే ఈ కంపెనీ ఎగ్జాక్ట్ గా ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది ఐ మీన్ మ్యూచువల్ ఫండ్ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది అనేది ఒకసారి చూద్దాం అండ్ బెంచ్ మార్క్ తో అవుట్ పర్ఫామ్ చేసిందా అండర్ పర్ఫామ్ చేసిందా ఎంత రిటర్న్ అనేది ఇచ్చింది అనేది యాక్యురేట్ గా చూసే ప్రయత్నం చేద్దాం లెట్స్ బిగెన్ అండ్ ముందుగా నాది రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి అయితే మ్యూచువల్ ఫండ్స్ గురించి కొద్దిగా మనం డిస్కస్ చేయాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్కి మనం ఎందుకు ఇస్తామంటే జనరల్గా డబ్బులు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ రిటర్న్ వస్తుంది సంవత్సరానికి ఓకేనా అదే ఒకవేళ మనం ఆ యొక్క అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి ఇస్తే మన ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది అంటే టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది యావరేజ్గా అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక్కొక్కసారి ఒక వన్ ఇయర్ తక్కువగా రావచ్చు బట్ యావరేజ్గా మనం ఏంటంటే ఒక ట్వల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఆల్మోస్ట్ ఏంటంటే మన ఎఫ్డీకి ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎక్కువ మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట రిటర్న్ అనేది ఇది మ్యూచువల్ ఫండ్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెయ్యి రూపాయలు అనేది మ్యూచువల్ ఫండ్లో నెల నెల అనేది పెట్టాలనుకుంటున్నాను మీరు కూడా అనుకుంటున్నారు ఇట్లా చాలామంది అనుకుంటారు కదా ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు వీళ్ళ యొక్క అందరి దగ్గర నుంచి అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకొని ఈ ఫండ్ ఏం చేస్తారంటే వీళ్ళు కూడా ఇది ఫైనల్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం అనేది జరుగుతుంది అయితే కంప్లీట్ గా మనం ఇక్కడ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పలేం కానీ ఒక్కొక్కసారి హైబ్రిడ్ ఫండ్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి హండ్రెడ్ క్రోర్స్ అనేది కలెక్ట్ అయింది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఓ డెబ్బై కోట్లు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓ థర్టీ క్రోర్స్ ఏంటంటే డెట్ మార్కెట్ లో కూడా పెడతారనమాట లైక్ ఇదేంటంటే హైబ్రిడ్ ఫండ్ కిందకు వస్తుంది బట్ ఇదేంటంటే కొద్దిగా రిస్క్ యావరేజ్గా ఉంటుంది డెట్ మార్కెట్లో ఏంటంటే మనకి రిటర్న్ అనేది గ్యారెంటీగా వస్తుంది బట్ చాలా తక్కువగా వస్తుంది అనమాట ఎఫ్డి లాగా వస్తుంటుంది స్టాక్స్లో ఏంటంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది రిటర్న్ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా మనం ఫండ్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ రేషియో అనేది చెక్ చేసుకోవాలి డెట్లో ఎక్కువగా ఉందా లేకపోతే కొన్ని ఫండ్స్ ఏంటంటే అసలు డెట్ ఉండదు డైరెక్ట్గా హండ్రెడ్ క్రోర్స్ని తీసుకెళ్ళి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు సో స్టాక్ మార్కెట్ ఎక్సలెంట్ పర్ఫామ్ చేసింది అనుకోండి మనకి ఎక్సలెంట్ రిటర్న్ వస్తుంది అండర్ పర్ఫామ్ చేస్తే నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తాయి బట్ ఏంటంటే మన హిస్టరీ హిస్టరీగా చెక్ చేసుకుంటే యావరేజ్గా ఎంతో కొంత రిటర్న్ అనేది అట్లీస్టు ఎయిట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది లాంగ్ లో ఇది మ్యూచువల్ ఫండ్స్ గురించి ఓకే హౌ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్న ఫండ్ క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ అనమాట సో ఆర్గనైజేషన్ వచ్చేసరికి క్వాంట్ ఇప్పుడు లైక్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఉంది స్టేట్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ అలాగే క్వాంట్ అనేది ఒక ఆర్గనైజేషన్ లాగా మనం కన్సిడర్ చేసుకో దాని తర్వాత సెకండ్ వచ్చేసరికి ఫ్లెక్సీ క్యాప్ అని ఉంది ఇక్కడ బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటల్ ఏంటంటే స్టాక్స్ ని డివైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇన్ఫోసిస్ రిలయన్స్ టీసీఎస్ ఉన్నాయనుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవన్నీ కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం వాటి యొక్క మార్కెట్ క్యాపిటల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని వీటిని లార్జ్ క్యాప్ అంటాం బట్ ఇక్కడ ఏమని ఉందంటే మనకి ఫ్లెక్సీ క్యాప్ అని ఉంది అంటే ఇది ఫ్లెక్సిబుల్ గా ఉందన్నమాట అంటే మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు మేబీ ఓకేనా స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు వీళ్ళు అదే విధంగా లార్జ్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు ఓకేనా సో ఫ్లెక్సీ క్యాప్ లేదా మల్టీ క్యాప్ అంటాం అదేవిధంగా డైరెక్ట్ అంటే మిడిల్ మ్యాన్తో పని లేదు మనకి డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ అక్కడ ఓపెన్ చేస్తారు మనం డైరెక్ట్ బై చేయొచ్చు నో కమిషన్స్ అనమాట ఒకప్పుడు ఎలా ఉండేదంటే త్రూ మిడిల్ మ్యాన్ ద్వారా మాత్రమే మనం కొనుక్కోవాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాంట్ అనే కంపెనీ ఒక మ్యూచువల్ ఫండ్ని ఎం వన్ అని లాంచ్ చేసి ఇంత ముందు ఎలా ఉండేదంటే కంపల్సరీగా మిడిల్ మ్యాన్ ఉంటాడు మిడిల్ మ్యాన్లో ఏంటంటే కమిషన్ తీసుకుంటాడు అనమాట లైక్ టూ పర్సెంట్ అనో వన్ పర్సెంట్ అనో అట్లా కమిషన్ ఉండేది ఇప్పుడు ఇది డైరెక్ట్ మనకి అక్కడ వాళ్ళు ఓపెన్ చేశారనుకోండి మనకి డిమాట్ అకౌంట్ ఉంటే చాలు లేకపోయినా బై చేయొచ్చు డైరెక్ట్ గా ఏంటంటే వెళ్ళి క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ని డైరెక్ట్ బై చేసుకోవచ్చు ఇంకా మిడిల్ మ్యాన్ లేడు నో కమిషన్ అంటే ఇక్కడ డైరెక్ట్ అంటే అదనమాట దాని తర్వాత గ్రోత్ గ్రోత్ అనేది ఏంటంటే జనరల్ గా వచ్చిన ప్రాఫిట్స్ ఉన్నాయనుకోండి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసాం ప్రాఫిట్స్ వస్తాయి కదా ఆ వచ్చిన ప్రాఫిట్ ని ఏంటంటే మళ్ళీ వాళ్ళు రీఇన్వెస్ట్ చేస్తారు దట్ ఈస్ కాల్డ్ గ్రోత్ అనమాట ఓకే కొన్ని ఎట్లా ఉంటాయి అంటే డివిడెండ్ కూడా ప్రే చేస్తాం అంటే గ్రోత్ ఉండదు ఇంకా ఆ వచ్చిన ప్రాఫిట్ ఏదైతే అది ఉందో వచ్చింది వచ్చినట్టు మనకి బ్యాంకుకి కానీ డిమాట్ కి కానీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది ఇది క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ అని అయితే ఇక్కడ దీనికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు బట్ లాస్ట్ త్రీ మంత్స్ లో మనం చూసుకున్నట్టయితే ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది సో ఎని ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ అంటే త్రీ ఇయర్స్ మనం ఎవ్రీ మంత్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే జనరల్ గా ఎంత త్రీ మంత్స్ అంటే థర్టీ సిక్స్ మంత్స్ కాబట్టి మన క్యాపిటల్ ఎంత అవుతుంది ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్ థర్టీ సిక్స్ థౌసండ్ అవుతుంది బట్ అదే ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టయితే ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ సిక్స్టీ రూపీస్ అవుతుంది విచ్ ఈస్ ఆల్సో గుడ్ అనమాట రిటర్న్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫండ్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా బీఎస్సీ ఫైవ్ హండ్రెడ్ అంటే బీఎస్సీలో ఉన్న ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ తో కంపేర్ చేస్తే బీఎస్సీ ఫైవ్ హండ్రెడ్ ఏమో మనకి త్రీ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది ఇక్కడ దగ్గర దగ్గర టూ థౌజండ్ థర్టీన్ దగ్గర నుంచి కూడా కంపారిజన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం త్రీ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది ఇప్పటికీ బట్ ఈ యొక్క ఫండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది ఆల్మోస్ట్ ఏంటంటే మోర్ దెన్ డబుల్ అనమాట బెంచ్ బీఎస్సీ ఫైవ్ హండ్రెడ్ కంటే కూడా ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో దానికి డబుల్ పర్ఫార్మెన్స్ అనేది ఫండ్ అనేది మనకి జనరేట్ చేసినట్టు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది ఓకే అదేవిధంగా ఈ యొక్క పర్టికులర్ కేటగిరీలో మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ట్వంటీ ట్వంటీ వన్లో ఈ యొక్క పర్టికులర్ కేటగిరీ అంటే ఏంటి ఈ యొక్క ఫండ్ ఏ కేటగిరీకి వచ్చింది ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీకి వచ్చింది ఓకే అటువంటి చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి మార్కెట్లో ఆ క్యాటగిరీతో కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి జనరల్గా ట్వంటీ ట్వంటీ వన్లో థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అటువంటి కేటగిరీలో హైయెస్ట్ బట్ ఇది వచ్చేసరికి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఇచ్చింది దాని తర్వాత అదే కేటగిరీలో మనం చూసుకున్నట్డితే పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీలో టూలో ఇస్తే ఇది ట్వెల్వ్ పాయింట్ త్రీ పర్సెంట్ వెరీ గుడ్ అనమాట అవుట్ పర్ఫామ్ చేస్తుంది ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఇస్తే ఇదేమో థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇవ్వటం జరిగింది సో ఇయర్ టు డేట్ అనేది చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ ఇయర్లో మనం చూస్తే ఏది కేటగిరీలో చూస్తే వన్ పర్సెంట్ ఇవ్వటం అనేది జరిగింది ఏది కేటగిరీ ఇది మాత్రం త్రీ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ రిటర్న్ అనేది ఇవ్వటం అనేది జరిగినట్టు ఇక్కడ చూపిస్తుంది రైట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి దీని యొక్క మార్కెట్ ఐ మీన్ క్యాపిటల్ ఓవరాల్గా వాళ్ళు ఎంత ఫండ్ అని మేనేజ్ చేస్తున్నారంటే రెండు వేల తొమ్మిది వందల కోట్లు అనేది మేనేజ్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక వీక్లో ఎంత రిటర్న్ అనేది జనరేట్ చేసింది వన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ మంత్లీలో మనం చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ త్రీ మంత్స్లో మనం చూసుకున్నట్లయితే నైన్టీన్ పాయింట్ ఫోర్ టూ రిటర్న్ వన్ ఇయర్లో చూసుకున్నట్డితే థర్టీ సెవెన్ పర్సెంట్ అదేవిధంగా త్రీ ఇయర్స్లో మనం చూసుకున్నట్టు థర్టీ టూ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ యావరేజ్ ఓకే ఒక్కోసారి అప్ అండ్ డౌన్ జరగచ్చు కదా యావరేజ్గా ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది అప్రాక్సిమేట్గా రిటర్న్ ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా దీని యొక్క రేటింగ్ చూస్తే రేటింగ్ ఏజెన్సీ కూడా ఫైవ్ స్టార్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఫ్రెండ్స్ వీళ్ళు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారనేది మనం కూడా తెలుసుకుంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా ఓకే ఏంటంటే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు బేస్డ్ ఆన్ ద ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్ ఓకే బట్ మనం అంత అగ్రెసివ్గా చేయలేము కాబట్టి ఎనీహౌ మనకి టైము ఇవన్నీ కుదరవు అనుకోండి మ్యూచువల్ ఫండ్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అయితే వాళ్ళు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చూసుకున్నట్టే వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్లో హైయెస్ట్గా ఇక్కడ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ రిలయన్స్ ఇండస్ట్రీ దాంట్లో ఎనర్జీ సెక్టార్ అనమాట సెక్టార్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎనర్జీ సెక్టార్ అనమాట దానికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేశారు అదాని పవర్ యుటిలిటీస్ దాని తర్వాత జియో ఫైనాన్షియల్స్ అయితే ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫండ్లో ఒక ప్రాబ్లం అనేది కనిపిస్తుంది ఎక్కువగా వీళ్ళు ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద ఫోకస్ అనేది చేశారు ఆ ప్రాబ్లం ఏం కాదు బట్ ఇన్ బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే ఒకటే సెక్టార్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ సెక్టార్ స్ట్రాంగ్గా ఉందనుకోండి మంచి ఎక్సలెంట్ రిటర్న్ ఇస్తుంది ఒకవేళ ఆ సెక్టార్ మనకి వీక్గా ఉందనుకోండి రిటర్న్స్ కూడా తగ్గే స్కోప్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఆఫ్ కోర్స్ డైవర్సిఫికేషన్ కూడా ఉంది ఎనర్జీ ఉంది యూటిలిటీ ఉంది బేసిక్ బేసిక్ మెటీరియల్స్ హెల్త్ కేర్ ఉంది అండ్ బేసిక్ మెటీరియల్స్ హెల్త్ కేర్ కమ్యూనికేషన్స్ అండ్ సర్వీసెస్లో ఎక్కువగా వీళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అండ్ మంత్ చేంజెస్లో మనం చూసుకున్నట్టయితే కొన్ని కంపెనీల్లో వీళ్ళు ఇంక్రీజ్ కూడా చేశారు ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం చూస్తే ఆర్బిఎల్ బ్యాంక్ రత్నాకర్ బ్యాంకు దీంట్లో ఫిఫ్టీన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ వీళ్ళు ఏంటంటే ఇంక్రీజ్ చేశారనమాట మంత్లీ చేంజెస్లో మనం చూస్తే ఇక్కడ చూడండి గ్రీన్లో ఉంది అండ్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది రియన్స్లో కూడా దగ్గర దగ్గర టెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది దాని తర్వాత టాటా కమ్యూనికేషన్స్లో మాత్రం వన్ సిక్స్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేసినట్టు ఉంది ఓకే సో ఏంటంటే వీళ్ళు ఎప్పటికప్పుడు బేస్డ్ ఆన్ ద ఫండమెంటల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మైక్రో డేటా మైక్రో ఎకనామిక్ డేటా వీటిని బట్టి ఏంటంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు ఎఫిషియెంట్గా ఉంటారు వాళ్ళ దగ్గర ఒక టీమ్ ఉంటుంది వాళ్ళకి ఒక ప్రాపర్ సిస్టమ్ అండ్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే టైం టు టైము అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఎనీహౌ ఈ యొక్క ఫండ్ని మీరు కూడా ఒకసారి చూడండి అయితే దీంట్లో మార్కెట్ ఒకవేళ డ్రాప్ అవుతూ ఉందనుకోండి ఇప్పుడు మనం బుల్ మార్కెట్లో ఉన్నాం కదా అయితే ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క ఫండ్ ప్రొటెక్ట్ చేసే ఏదన్నా ఉన్న ఫెసిలిటీ అంటే దీంట్లో లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం ఓకేనా సో ఎనీహౌ ఇక్కడ ఒక ఫండ్ గురించి మనం తెలుసుకోవడం గురించి ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం ఏ విధంగా ఫండ్ బెంచ్ మార్క్ను బీట్ చేసింది అదేవిధంగా ఎంత రిటర్న్స్ జనరేట్ చేసింది ఇదంతా కూడాను సో ఏంటంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఏంటంటే డెఫినెట్గా మంచి ఫండ్స్ ఏవి ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనేది కొద్దిగా రీసెర్చ్ చేసి డెఫినెట్గా మన వ్యూవర్స్ అందరికి కూడా షేర్ చేస్తాను మన యొక్క ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా తెలియజేయండి కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ స్టేట్యూమ్ ధన్యవాదాలు